ఎవడ్రా నువ్వు? బాసురా లుచ్చా. హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కెమిస్ట్ క్రియేషన్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి న్యూ నెక్స్ట్ వచ్చే ఈవెంట్ లెజెండ్ బండ్లు అయితే ఏంటనేది మీకు వివరంగా అయితే చెప్తాను. సో మనకు ప్రజెంట్ అయితే కోబ్రా బండ్లు అని చూసారు, అదైతే ఈ అయిపోయిన తర్వాత, ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత మనకైతే నెక్స్ట్ లెజెండరీ బండ్లు అయితే వస్తుంది అనమాట. సేమ్ యానిమేషన్, సేమ్ కలర్స్తో అయితే వస్తుంది, బట్ అమౌంట్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఆ ప్రతి ఒక్కటి మీకు అయితే చూపిస్తాను. సో చూపించడానికి ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్నీ మీకే ముందుగా నోటిఫికేషన్లు వస్తాయి. ప్రతి ఒక్కటి మీకు కంపల్సరీగా వచ్చే మాత్రమే మీకు చెప్తున్నాను కాబట్టి దయచేసి నేను చేసే ప్రతి ఒక్కటి లైక్ చేసి, కామెంట్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకు కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాను. సో టాపిక్లోకి వచ్చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్గా అయితే మనకి ఏదైనా బొక్క పెట్టే మాత్రమే వస్తాయి కదా, ఆ విషయం అందరికీ తెలిసిందే, తెలియదంటే ఏం లేదు కదా. సో ప్రతిదీ అన్నీ లెజెండరీ దాంట్లో కూడా మనకి కంపల్సరీగా వచ్చాయి. ప్రతి ఒక్కటి ఒక 5000 డైమండ్స్ అయితే అవుతాయి నాకు తెలిసినంత వరకు. సో అది ఎలా ఉంది అని మీకు అయితే వివరంగా అయితే చెప్పేస్తాను. ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నాను, చూడండి. ఈ అమౌంట్ కానీ, ఫస్ట్ అమౌంట్, సెకండ్ అమౌంట్ చూడండి, చాలా అంటే చాలా క్లియర్గా. థర్డ్ అమౌంట్ అయితే ఒక ఫ్లయింగ్ బర్డ్స్ టైప్ అయితే ఇచ్చాడనమాట, ఒక గెద్దలాగా. ఫిఫ్త్ అమౌంట్ అనమాట ఇది. అంత ఫిఫ్త్ అమౌంట్ అయితే అంత లుక్ లేదు కానీ 2 అమౌంట్స్ అయితే చాలా అంటే చాలా, 3 అమౌంట్స్ బాగున్నాయి. దీనికి వచ్చే ఎఫెక్ట్స్ అయితే కలర్స్ చూసుకోండి, ఇక్కడ స్క్రీన్ మీద మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ కలర్ వచ్చేసరికి ఎల్లో అనమాట, తర్వాత సెకండ్ కలర్ వచ్చేసరికి ఇదై. దీనికి మాత్రం మనకి ఈ బండిల్ వచ్చిన తర్వాత ప్లాటినంలో ఉండాలి. ఈ కలర్ వచ్చేసరికి డైమండ్ వన్లో అయితే ఉండాలన్నమాట, అప్పుడైతే ఆ లాక్స్ అయితే మనకైతే ఓపెన్ అవుతాయి అన్నమాట. తర్వాత లాస్ట్ కలర్ వచ్చేసరికి హీరిక్ అయితే ఉండాలి. ఇక్కడ 2 కలర్స్ మనకి కంపల్సరీ వస్తాయి, 3 కలర్, ఈ 2 కలర్స్లో మాత్రం కంపల్సరీ ఈ మ్యాచెస్ అయితే మనం ఫినిష్ చేసుకుంటేనే ఆ బండిల్ మనకు ఓన్గా వచ్చాక ఈ కలర్స్ అయితే వస్తాయి. ఈ వీడియోలో మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ మై డియర్ ఫ్రెండ్స్.